Hi everyone, welcome to Dream Job Online Classes. Iroju manam Indian Navy sambandhinchi notification aithe vachindi. Adi ante intaku mundu manaki Eastern Naval Command sambandhinchi store superintendents notification vachindi kada. Alanti notification kaakapothe antaku mundu Indian Navy direct ga conduct chesindi. Ippudu entante aa notification SSC ki ivatam jarigindi. So deeniki ఎలిజిబిలిటీ ఏంటి, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఈ రెండు పోస్టులకి ఎలిజిబుల్ అవుతారా లేదా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది నావీకి సంబంధించింది. ఒకవేళ మీకు జాబ్ వస్తే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఒకవేళ పోస్టింగ్ మీకు దూరంగా వస్తే మళ్ళీ దగ్గరలో రావడానికి అవకాశాలు ఉంటాయా ఉండవా, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుంది. ఇవి ఏంటంటే, లాస్ట్ టైం ఏంటంటే ఇండియన్ నేవీలో ఈస్టర్న్ నేవల్ కమాండ్లో నోటిఫికేషన్ తీసినా కూడా ముంబై పోస్టింగ్ ఇవ్వటం అయితే జరిగింది కొంతమందికి. అలాగే ఇది నార్థర్న్ కమాండ్ సంబంధించి నోటిఫికేషన్. సో NR17221 ఈ స్టోర్ కీపర్ సంబంధించి చూద్దాం. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ఎవరు పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది స్టోర్లో కానీ ఎక్కడైనా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇన్వెంటరీ రిలేటెడ్ స్టోర్ సంబంధించి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్వెంటరీ రిలేటెడ్ స్టోర్స్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ పబ్లిక్ అండర్టేకింగ్ ఆర్ రిక్వెస్టెడ్ ఫర్మ్. సో ప్రైవేట్దైనా సరే మీరు పెట్టిన ప్రాబ్లం లేదు. ఇక్కడ టోటల్గా 161 వేకెన్సీస్ ఉన్నాయి. 55 వచ్చేసరికి అన్రిజర్వ్డ్, 32 ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీకి 35, ఎస్టీకి 12. సో మీకు ఎస్ఎస్సీ అనగానే 2-3 టైర్స్ ఉంటాయి అని మీకు ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో ఒక్క ఎగ్జామే, ఇంకా ఎటువంటిది స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు, స్కిల్ టెస్ట్ అనేది ఏమీ లేదు. ఇది లెవెల్ 2 కింద వస్తుంది. ఇది డైరెక్ట్గా గ్రూప్ సి నాన్ టెక్నికల్ ఇది. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఐహెచ్క్యూ ఎంఓడి, అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నేవీ. ఇది మీకు ఒకవేళ పోస్టింగ్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వస్తాయంటే నేవీ సంబంధించిన, అంటే నేవీ అండర్లో ఉండేవి ఏవి అంటే ముంబై ఉంది, అలాగే విశాఖపట్నం, అలాగే కొచ్చి, తమిళనాడు, కోల్కతా, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా. ఇవి టోటల్గా పొజిషన్స్ స్టోర్ కీపర్ సంబంధించి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఉత్తరాఖండ్ అనేది, సో హెడ్ ఆఫీసెస్లో కొన్ని స్టోర్స్ సంబంధించి, అంటే మీరు పర్చేస్ చేసిన మెటీరియల్స్ని కానీ, అంటే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయడం కదా స్టోర్ సంబంధించింది. సో ఇది స్టోర్ కీపర్, అంటే మీరు కీప్ చేసేది. అండ్ స్టోర్ సూపరెండెంట్ చూద్దాం. ఇది ఏంటంటే, దీనికి డిగ్రీ అనేది ఉండాలి. సో డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలి, అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు డిగ్రీలో. అండ్ మీకు ఏంటంటే ఒక డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయొచ్చు. దీనికి కూడా స్కిల్ టెస్ట్ అనేది లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది లెవెల్ 4 కింద వస్తుంది. అండ్ ఏజ్ వచ్చేసరికి రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి, 18-25 ఇది, +3 28 ఇయర్స్ వరకు ఉంది. అలాగే స్టోర్ కీపర్ కూడా ఓబీసీకి అయితే 28, ఎస్సీ ఎస్టీకి అయితే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ పోస్టింగ్ వచ్చేసరికి కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా. సో మీకు ఒక డౌట్స్ రావచ్చు, మేము రెండు పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అని. సో మీరు ఎంటైర్ 3200 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అందులో ఒక్క దానికి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. సో మీకు బాగా చూస్ చేసుకోండి, అప్లై చేయడం లేట్ అయినా పర్వాలేదు, కాకపోతే మీరు బాగా చూస్ చేసుకోండి, ఏదో ఒకదానికి క్లియర్గా అప్లై అయితే చేయండి. సో మీ నాలెడ్జ్ ఎందులో ఎక్కువగా ఉందో అది మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే అనవసరమైన జాబ్స్ అప్లై చేస్తారు, చేసి ఇబ్బంది పడే కన్నా మీకు ఏది సూటబుల్ అనేది అప్లై చేయండి. కొంచెం దూరం అయినా ప్రాబ్లం లేదు, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి స్టోర్లో కొంత నాలెడ్జ్ ఉంది, అలాగే అథమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వగలము, స్టోర్ కీపర్గా కొంతకాలం వర్క్ చేశాము అని అనుకున్న వాళ్ళు మాత్రం 161 వేకెన్సీ ఈ జాబ్స్ మాత్రం అప్లై అయితే చేయండి.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది డిగ్రీ ఎంపీసీ ఉన్నవాళ్ళు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇది అప్లై చేయండి. సో టోటల్గా మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది అప్లై చేస్తే బెటరా ఇది అప్లై చేస్తే బెటరా అని. సో టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళైతే ఏదో ఒకటి మ్యాక్సిమమ్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేస్తారు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్, ఎందుకంటే హై రిస్క్ సెకండరీ లెవెల్ ఉన్నాయి మన సౌదర్న్ కమాండ్లో, అలాగే వెస్ట్రన్ కమాండ్లో కూడా హై రిస్క్ సెకండరీ లెవెల్ ఉన్నాయి. కాకపోతే వాటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటాయి, వీటికైతే ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్గా ఒకటే ఎగ్జామ్ పాస్ అయితే జాబ్ మీదే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇది టోటల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించింది. ఇన్ కేస్ మీరు అప్లై చేయ ఎలా అని ఒక వీడియో నేను చేస్తాను. తర్వాత మీరు ఏంటంటే ఫస్ట్ మీరు టోటల్గా నోటిఫికేషన్ 1 or 2 డేస్ క్లియర్గా ఒకసారి చూడండి, ఎందుకంటే మీరు ఒక్కోసారి మనం నోటిఫికేషన్స్ అనేది చిన్న నోటిఫికేషన్స్ అంటే ఒక 20-30 పోస్టులు అయితే మనం చూసుకోవచ్చు, కానీ ఇది పెద్ద నోటిఫికేషన్. ఒకసారి మనకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఉన్న నోటిఫికేషన్స్ మనం దగ్గరలో వదిలేస్తుంటాం. అలాగే మనకు దగ్గరలో పోస్టింగ్స్ ఏంటంటే నార్థన్ కమాండో వెస్ట్రన్ కమాండో అనుకుని వదిలేస్తుంటాం, కానీ ఆ కమాండ్ సంబంధించి టోటల్ రిలేటెడ్ అని మన ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. సో అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ ఫుల్గా చదవండి ఒకసారి, ఎందుకంటే మధ్యలో మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందని అనుకోలేము, అంటే ఎంత హ్యూజ్ భారీ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ కూడా ఐటీఐ అయినా ఏదైనా కూడా టోటల్గా ఎస్ఎస్సీకే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మీరు ఇప్పటి నుంచే అథమెటిక్ రీజనింగ్ అనేది క్లియర్గా ప్రిపేర్ అవ్వటం బెటరు. అలాగే నేను మోడల్ పేపర్స్ అన్నీ కూడా పెడుతున్నాను, అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటే అప్లికేషన్ పెట్టడానికి అవుతుంది, ఆ అప్లికేషన్ ఏది పెట్టాలనేది డెఫినెట్గా కాన్ఫిడెంట్గా మీరు ఆలోచించి అప్లై అయితే చేయండి. అది సపోజ్ మీకు ఈ లస్కర్ కానీ లేదంటే ఫైర్మ్యాన్ కానీ, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ చేశారంటే 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. సో 10th మీద లస్కర్ పెడదామా ఇది లేదంటే స్టోర్ పెడదామా అని మీకు చిన్న డౌట్స్ ఉంటాయి. సో మీ డౌట్స్ ఉన్నా కానీ కరెక్ట్ వే ఆలోచించి కరెక్ట్ డెసిషన్ అనేది కరెక్ట్ టైంలో తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.